వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ బ్రాహ్మణిపై అనుచిత వ్యాఖ్యల కేసులో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నేడు బొంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాల్సింది. రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరు అవుతారా లేదా అన్న కోణంలో ఉత్కంఠ నెలకొంది. వాస్తవానికి ఈ నెల 19న రామ్ గోపాల్ వర్మ పోలీసులు విచారణకు హాజరు కావాల్సి ఉండగా రామ్ గోపాల్ వర్మ హైకోర్టుని ఆశ్రయించారు. పోలీసులు అరెస్ట్ చేయకుండా మినహాయింపు ఇవ్వాల్సిందిగా కోరారు. దానికి కోర్టు కూడా నిరాకరించిందే. కనీసం కొంత సమయమైనా కావాల్సిందిగా రామ్ గోపాల్ వర్మ కోర్టుని అభ్యర్థించారు. ఆ విషయాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్లోనే తేల్చుకోవాల్సిందిగా హైకోర్టు సూచించింది. దీంతో తనకి వారం రోజుల గడువు కావాలని దర్యాప్తు అధికారి శ్రీకాంత్ని కోరారు రామ్ గోపాల్ వర్మ. దీంతో 25వ తేదీ వరకు దర్యాప్తు అధికారి గడువునిచ్చారు. అనంతరం తనకి బెయిల్ కావాలని రామ్ గోపాల్ వర్మ కోర్టును ఆశ్రయించిన ఫలితం దక్కకుండా పోయింది. దీంతో నేడు ఒంగోలు రూరల్ సర్కిల్ పోలీస్ పిఎస్లో జరిగే విచారణకైనా రామ్ గోపాల్ వర్మ వస్తారా రారా అనే కోణంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే 7 సంవత్సరాలలోపు శిక్ష పడే కేసులకు స్టేషన్ బెయిల్ ఇచ్చే వెసులుబాటు ఉన్నదని రామ్ గోపాల్ వర్మ తరపు న్యాయవాదులు చెబుతున్నారు. సిఆర్పిసి సెక్షన్ 41A కింద స్టేషన్ బెయిల్ ఇవ్వాలని రేపు వర్మ తరపు లాయర్లు కోరనున్నట్లుగా సమాచారం.